జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఐకేపీ సిబ్బందికి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఏవీఎంలు సీసీలు వీఓఏలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఐకేపీ ద్వారా 102 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపోయినన్ని టార్పనీలు సమకూర్చుకోవాలని తెలిపారు. గోన సంచుల వివరాలు జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని, సెంటర్ ముగిసిన వారం లోపల రీకన్సిలేషన్ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి కావలసిన మౌలిక సదుపాయాలు సంబంధిత ఏఎంసీల నుండి తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తర్వాత ఏ రోజుది ఆ రోజు ట్యాబ్లో ఎంట్రీ పూర్తి చేయాలని శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈసారి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను మార్చామని, ఎటువంటి ఇబ్బందులు నడవవని అన్నారు. గోన సంచులకు సంబంధించి కానీ, రైస్ మిల్లులకు సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య మాట్లాడుతూ, రైతుల ధాన్యం కొనేటప్పుడు రైతులకు సంబంధించిన ఆధార్, పాస్బుక్, జిరాక్స్ కాపీలను ధాన్యం కొనుగోలు కంటే ముందే తీసుకోవాలని తెలిపారు. గోన సంచుల లెక్కలు పక్కాగా ఉండేటట్లు చూసుకోవాలని, ట్యాబ్ ఎంట్రీ కూడా వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మోహన్, వివిధ మండలాల ఏపీఎం ఎంపీలు, సీసీలు, వీవోలు, ట్యాబ్ ఆపరేటర్లు, జిల్లా సమైక్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు తీసుకోకండి, మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అక్కడ పర్వతం మమ్మీ ఉండటలేదు. మీకు ఆ రోజు సెంటర్కు మీరు ఎంత క్లిక్ చేయగలరు, ఒకరోజు అది ఎక్కడ చేస్తారని మ్యాక్సిమం చెప్పండి. పేరైతే నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకుంటే కష్టమే, నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎంత కష్టపడుతుందో మేము చూసినాం కడుపు. అంటే రైతులు ఎలాంటి గొడవలు చేస్తారు, కన్నీపేదలు ఎలాంటి గొడవలు అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎంత గొడవ అవుతుంది, లేదా మిల్లర్ కడ ప్రతి చోట మనకు ఒక రకమైన సంఘర్షణ జరుగుతుంది. అందరి విషయమే అదే మనం మన అనుభవం ఉపయోగించి, మనకున్న స్థానిక పరిచయాలు ఉపయోగించి, మా ఆఫీసర్ సపోర్ట్ తీసుకొని యాప్లో మన వాట్సాప్లో పోస్ట్ చేసుకుంటూ ఒకటి 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 వెనక ముందైనా మనం పరివర్తన ఎక్కున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలోనే గట్టిగా ఉండి అలాంటి సమయంలోనే మనం అనుభవించి సక్సెస్ కావాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఏమొస్తుంది అంటే, మనకు రైతులు ధాన్యం తీసుకొచ్చి మన సెంటర్లోనే రన్నింగ్ లాగా ఉంటుంది. మనకు రెగ్యులర్ ప్రాక్టీస్గా ఉంది కాబట్టి మనకు అది ఈజీగా చేస్తాము. గొప్ప విషయం ఏంటంటే, మన జిల్లాలో బిఎస్సిఎస్ వాళ్ళు ప్యాట్రీ డాక్యుమెంట్ చేస్తారు, మనమే చేస్తాము. కొన్ని చోట్ల ఏఎంసీఎస్ది, ఇంకొకటి ఏదో మ్యాథ్స్ వాళ్ళు ఇచ్చినట్టు ఉంది. ఇవన్నిట్లో కూడా 100% పర్ఫెక్ట్గా చేస్తున్న సంస్థ ఏదంటే మనది డిఆర్డిఎంసీ. గౌరవ మంత్రి గారు, గౌరవ మంత్రులు ఓపెన్ మీటింగ్ చెప్పడం జరిగింది, కరెక్ట్గా చెప్పారు, అందరూ చెప్తున్నారు. మనం మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనే విషయం ఓపెన్ సత్యం కాబట్టి కలం చేస్తుంది. ఇది చాలా తప్పు. మన ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇదే మీటింగ్ హాల్లో ఏఈఓస్ మీటింగ్ జరిగింది, కరెక్ట్గా ఉన్నప్పుడు నేను చెప్పిన ఓపెన్గా, ఏఈఓస్ మీరు బాగా పనిచేయాలి సార్, ఇంతకు పనిచేయలేదు, సారీ ఓపెన్ అయిపోయింది, మీరు ఎక్కడ రాలేదు, పిలిపి తిరగలేదు, కానీ ఇప్పుడు తిరగండి, ఖచ్చితంగా మీరు తిరిగి చెప్పండి. మీరు ఎక్కడ కానీ వాళ్ళు సొంత పొలం కానీ వేరే సంబంధం ఎక్కడ తీసుకోండి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా